హలో అమ్మ. ఇరా నాన్న, అమ్మాయిని కలిసావా? లేదమ్మా ఇంకా. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. సరే అమ్మా. ప్రపంచంలో దాదాపు 100 కోట్ల జనాభా, ఒక్కొక్కరిలో 200 కోట్ల ఫీలింగ్స్. అవన్నిటిలో ప్రేమ ఒక్కటే గొప్పదని నా ఫీలింగ్. ఎందుకంటే కొన్ని ఫీలింగ్స్ నవ్వు ఏడుపు వస్తే ఆగిపోద్ది, కోపం శాంతిస్తే తగ్గిపోద్ది, ఆనందం బాధ వస్తే పోద్ది, కానీ ప్రేమ ఒక్కటే అన్నిటినీ కలుపుకొని వస్తుంది. ఇంకేం వచ్చినా పోదు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ కోసం నేను ఇప్పుడు వెళ్తున్నా. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్త. నా పేరు సిద్ధు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. వర్క్ అంటే ప్రాణం. ఎంతలా అంటే దానికోసం దేన్నైనా విడిచేంత. హలో నాన్న, ఏం చేస్తున్నావు? నాన్న ఆఫీస్ వర్క్ ఉంది, కంప్లీట్ చేస్తున్నాను. ఎలా ఉన్నారా? హా బాగున్నాను. మీరెలా ఉన్నారమ్మా? హా బాగున్నారా. నాన్న అంటే ఇప్పుడు ఖాళీయేనా? ఇప్పుడా ఖాళీయే అమ్మా, చెప్పండి. నీతో ఒక విషయం మాట్లాడాలి. అమ్మా ఇప్పుడు విషయం ఏంటో చెప్పండి. నాన్న నీతో పాటు చదువుకుంటున్న శరణ్ గుర్తున్నాడా? వాడికి 2 పిల్లలు. ఆ రోహిత్కి మొన్న పెళ్ళయిందంట. అమ్మా నాకిప్పుడు పెళ్ళి అవసరమా? అది కాదురా, రేపు నీకు పెళ్లి చూపులున్నాయిరా. వాళ్ళకి పెళ్లి చేస్తే నాకు చేసేయాలా? ప్లీజ్ నాన్న, నా బుజ్జి కదా. ఆహా సరే, గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. ఏరా రోహిత్, నువ్వు పెళ్లి చేసుకున్నట్టు అందరికి తెలియాలేంట్రా? ఇంకోసారి నాకు కనబడ్డావు, చస్తావురా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు సంధ్య. మరి మీ పేరు? నా పేరు సిద్ధు. ఎక్స్క్యూజ్ మీ. నాన్న నీకు ఒక 15 మినిట్స్ టైం లేదురా అమ్మాయితో మాట్లాడడానికి? అమ్మా అలా కాదమ్మా, ఆఫీస్ నుంచి అర్జెంట్ ఫోన్ వచ్చిందమ్మా. ఆఫీస్ లీవ్ పెట్టలేరా? రేపు అదే ప్లేస్లో మీట్ అవుతా అని చెప్పా అమ్మాయికి. ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పింది. సరే అమ్మా, రేపు ఇంకో అమ్మాయిని మీట్ అవ్వు. ఇంకో పెళ్లి చూపులకు వెళ్తానులే. ఈటింగ్ మాంసం రియల్లీ ఆసమ్. ఏంటండి స్టేటస్? వాట్సాప్ అప్లోడ్ చేస్తున్నా. ఏంటి తిని అప్పుడే స్టార్ట్ చేసింది? అవును, మీ హాబీస్ ఏంటి? మస్తుగా తింటా.
అంటే మీకు కుకింగ్ బాగా వచ్చా? ఆంటీ గారు చెప్పారు మీకు కుకింగ్ వచ్చని, నాకు రాదు. మీరు చేసి పెడతారా? ఏరా నాన్న, ఈ అమ్మాయి నచ్చిందా? ఏంటమ్మా, ఆ అమ్మాయికి తినడం తప్ప ఇంకేం తెలీదా? ఏమైందిరా? అరే హాబీస్ ఏమని అడిగితే మస్తు తింటానంటదేటి. తర్వాత నేర్చుకుంటారు లేరా? అరే పెళ్ళి అయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాలా, లేక తనకు వంట నేర్పించాలా? ఒక్కసారి చూడు నాన్న. నాకైతే ఆ అమ్మాయి నచ్చలేదు. అయితే రేపు ఇంకో పెళ్లి చూపులుంది, ఇదే లాస్ట్. ఇంకా నా మాట వినకు తర్వాత. ఇంకో పెళ్లి చూపులా? సరే వెళ్తాను. అరే నీ బ్యూటీ పార్లర్కి వచ్చానా, రెస్టారెంట్కి వచ్చానా? హాయ్ అండి. హాయ్, నా పేరు సిద్ధు. మరి మీ పేరు? నా పేరు వైష్ణవి. ఏం చేస్తుంటారండి? మేకప్. మేకప్? అంటే మీకు బ్యూటీ పార్లర్ ఉందా? లేదండి, అది నా హాబీ. హాబీయా? మేకప్ కూడా హాబీ అంటారా బాబు? మీరేం చేస్తూ ఉంటారండి? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను. ఓ సారీ అండి, బ్యూటీ పార్లర్కి టైం అయింది. హలో అమ్మా. ఆ అమ్మాయికి మరీ మేకప్ పిచ్ ఎక్కువ ఉందమ్మా. మళ్ళీ ఏమైంది నాన్న? మా పెళ్లి చూపుల్లో మేకప్ తప్ప దేని గురించి మాట్లాడుకోలేదు. ఒకవేళ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా సగం శాలరీ తన మేకప్కే ఖర్చు అవుతుంది. ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ వద్దమ్మా. నాకు ఈ అమ్మాయి, నాకు సెట్ అయిన అమ్మాయిని చూసుకొని నేను పెళ్లి చేసుకుంటా. ఇన్ని పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయని బాధ కన్నా అమ్మ కోరుకున్నట్టు పెళ్లి సెట్ అవ్వలేదనే బాధ ఎక్కువగా ఉంది. అదే టైంలో నాకు తన దగ్గర నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తను ఎవరో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. పేరు మాత్రం శ్రావణి. రేపు ఎలాగైనా కలుస్తా అని తనకు మాటిచ్చాను, కలిసి పెళ్ళికి ఒప్పిస్తా అని అమ్మకి మాటిచ్చాను. నీకో మాట చెప్పాలి, బహుశా దీన్నే డెస్టినీ అంటారేమో. ఫస్ట్ టైం నేను చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. అంటే ప్రేమనే మ్యాజిక్ నా లైఫ్లో లేదనుకున్నా, కానీ 25 ఇయర్స్ తర్వాత నీ ప్రతిరూపంగా నా ముందు వస్తుందనుకో. ఆ రోజు ఫోన్ కాల్ తర్వాత నీకోసం మొత్తం సెట్ చేశాను. మా అమ్మ నీకు మ్యారేజ్ ఇష్టం లేదని, ఇంకో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందని అన్నారు. కానీ ఫేస్బుక్ అమ్మాయి నువ్వే అవుతావు అనుకోలేదు. సరే చెప్పు. ఏం చెప్పాలి? ఓకే చెప్పు. లవర్స్ మధ్యన తగులు ఎందుకు వస్తాయి? చచ్చా, అవి గొడవలు కాదు, ప్రేమతో కూడిన అలకలు. ఓహో,
బాగా కవితలు చెప్తున్నావు, ఇంతకీ నేనంటే నీకు ఇప్పుడు ఇష్టమేగా. ఆ ఇష్టం ఎప్పుడైనా తగ్గిపోతే? అయినా ఇష్టపడితేగా బోర్ కొడుతుంది, కానీ నేను ప్రేమిస్తున్నా, అందులో బోరా? ఛాన్సే లేదు. ఆహా, మరి కొన్ని రోజులు అయ్యాక ప్రేమ తగ్గిపోతే అప్పుడు? నేను నీ అందం పైన ప్రేమ పెంచుకోలేదు కొన్ని రోజులు అయ్యాక తగ్గిపోవడానికి. పర్పస్ కోసం ప్రేమించలేదు, అవసరం తీరాకపోవడానికి. నీ క్యారెక్టర్ని ప్రేమించా, నీ యాటిట్యూడ్ని ప్రేమించా, నీ గోల్డెన్ హార్ట్ని అర్థం చేసుకుని ప్రేమించా. వీటిలో ఏది మారదు, అలాగే నీపై నా లవ్ కూడా ఎప్పటికీ మారదు. హే ఆగు, ఇదేమైనా ఇంటర్వ్యూవా? అంటే ఆడపిల్లని కదా, అందుకే అడిగా. సరే, ఏమైనా అడగాలనిపిస్తే అడిగే. యాక్చువల్లీ ఇది మన సెకండ్ మీట్ కాదు, నేను ఆల్రెడీ నిన్ను అనాథాశ్రమంలో చూసా. అండ్ ఆ రోజు నువ్వు పెళ్లి చూపుల్లో చూడాల్సిన అమ్మాయి నేను కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, అక్కడున్న అమ్మాయిని వేరే దగ్గర కూర్చోమని చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ వేరే టేబుల్ మీద కూర్చుంటారా? మేము ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాం కదండి. సారీ మేడం, మా ఓనర్ తెలియక మీకు ఇచ్చినట్టున్నారు. సేఫ్ అయింది, ఇంకా రాలేదేంటి? ఇంకా ఆలోచిస్తావేంట్రా, ఆ మూడు ముక్కలు చెప్తే. ఇప్పుడు అబ్బాయిలే చెప్పాలా? ఐ లవ్ యూ బంగారం. బంగారం, విల్ యూ మ్యారీ మీ? ఇదే చెప్పాలనుకున్నాను. ఐ లవ్ యూ శ్రావణి. అవును, ఇంతకీ నీ పేరు శ్రావణి సంధ్య? శ్రావణి సంధ్య.